హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామేజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం స్వాగత సుమాంజలిని తెలియజేస్తుంది క్షమించాలి ఒక ఐదు నిమిషాలు లేట్ అయిపోయింది మ్యాన్ హోల్లో కొద్దిసేపట్లో అయితే పడేవాను నేను ఏమనుకున్నా అంటే ఇది సోషల్ డిస్టెన్స్ రింగేమో అనుకున్నాను వేసి పార్పై వచ్చేసారు సో అటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట హైదరాబాద్లో మ్యానుహోల్స్ అన్నీ కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు మన కాలనీ కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు సో అది మీరు దయచేసి సోషల్ డిస్టెన్సింగ్ రింగ్ మాత్రం అనుకోకండి ఓకే ఇక మామూ వచ్చేసాడు కాబట్టి రెండు గంటల సేపు మీకు నచ్చినట్టుగా ఎవరికి ఏం కావాలో అన్నీ తీసుకొచ్చేసాడు ఓకే బోల్డ్ అన్ని పాటలు జానపద గేయాలు అలాగే ఫాస్ట్ బీట్ సాంగ్స్ మెలోడీ సాంగ్స్ మేలోంకలిక్ సాంగ్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగిందనమాట అలాగే అలనాటి ఆనిముత్తి అలాంటి అందమైనటువంటి పాటలు వెరసి తెల్లారెందోయ్ మామ కురిసి బోల్డ్ జోకులు బోల్డ్ ఫన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగిందనమాట ప్రతి ఒక్క మొబైల్లో సిమ్ ఉంటుంది ఆ సిమ్ను చూస్తే మనకు జాలేస్తుంది ఆ సిమ్ముకు ఒక హస్బెండ్ ఉంటాడు అతని పేరు ఏం పేరు అనగానే దాని పేరు సింపతి సిమ్ముకుండే హస్బెండ్ని సింపతి అంటారు హస్బెండ్ను చూస్తే ఎవరికైనా జాలీ చేస్తుంది కదా ఓకే అలాగే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన జయ గారికి తెలుగు ఎనర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జయ గారు మీరు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ది సో ఇంకా ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు తెలియదు కాబట్టి మా వజ్ తొందరగా మన నంబర్ తెలుసు కదా ఈ నెంబర్ ఎప్పుడైనా కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోవాలండి ఈ నెంబరు ఏది ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ నంబర్ ఎలా ఉంటుందో మన రేడియో నంబర్ కూడా జస్ట్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని పెట్టుకోండి ఓకే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి చక్కగా మీరు మెసేజ్ చేయొచ్చు అలాగే డైరెక్ట్ కాల్ కొట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట వాట్సాప్ కాల్ కొట్టేసేయండి చాలా సింపుల్గా వచ్చేసింది చాలామంది వాట్సాప్లోనే మెసేజ్ పెడుతూ ఉన్నారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అవన్నీ కూడా సో ఏ రేడియోకి లేనటువంటి ఆప్షన్ మనకుంది కాబట్టి వాట్సాప్లోనే చక్కగా మనం మాట్లాడుకోవచ్చు అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఇందిరా మేడం అమెరికాలో ఉంటారు ఇందిరా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఇందిరా గారు హ్యాపీ బర్త్డే అండి ఓకే ఇంకా ఎవరెవరి పుట్టినరోజులు ఉన్నాయి పెళ్లి రోజులు ఉన్నాయి అని కూడా చెప్పే ప్రయత్నం చేయండి అలాగే ఇక మన కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే మనం ఒక టెన్ మినిట్స్ లేట్ అయిపోయింది అందుకోసం తొందరగా మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే చేద్దాం మరి ఒక మంచి ఫండి క్వశ్చన్ కూడా తీసుకురావడం జరిగింది అలాగే టుడే యు ఆర్ గోయింగ్ టు లిజన్ ఆల్మోస్ట్ ఇరవై నుండి ఇరవై ఐదు జోక్స్ వినవచ్చు మీరు ఈరోజు బ్యూటిఫుల్ జోక్స్ తీసుకురావడం జరిగిందనమాట మీకు చెప్పడానికి అలాగే ఈరోజు గురునానక్ దేవ్ జయంతి సుఖ దుఃఖాలను సమానంగా చూసేవారే విశ్వరహస్యాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్పేసి అంటారనమాట అండ్ అలాగే ఏమన్నా ఏమైనా ఏమండీ ఒకసారి తీసుకోండి ఈరోజు ఎంతమంది షో వింటున్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కటి 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 ఇస్తున్నాను తీసుకోండి ప్లీజ్ ఆ చెయ్యి చెప్పండి అమ్మయ్యా తీసుకున్నారా థ్యాంక్ యూ ఈరోజు ఏందో తెలుసా ప్రపంచ గులాబీల దినోత్సవం ప్రపంచ గులాబీల దినోత్సవం అన్నమాట అంటే మీ దినోత్సవమే సో గులాబీ ఇచ్చేసాను అలాగే ఎవరు మనతో మాట్లాడడానికి అనురాధ కూడా వచ్చినట్టున్నారు అనురాధ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అబ్బా నీకు గులాబీ ఒకటి వాళ్ళనా లేకుంటే ఒకేసారి ఒక బోకే ఇవ్వాలన్నా పెద్దది మీకు గులాబీ ఒకటి వాళ్ళ బోకే ఇవ్వాలన్నా గులాబీ అయితే నిద్ర పెట్టుకోవచ్చు బోకే అయితే తినొచ్చు బోకే అంటారు యాక్చువల్ గా బోకే బోకే అంటే బోకే కాదు తెలంగాణ లాంగ్వేజ్ లో బోకే అంటారు బోకే అంటే నాకు చెప్పొస్తలేదు సరిగా అది కదా అది కదా అది కాదమ్మా ఇప్పుడు బోకే అంటే అదొక మట్టి పాత్ర

ఓకే మరి ఈరోజు అన్నీ కూడా నేను కొన్ని ఎల్లో కలర్ గులాబీలు తీసుకొచ్చాను అలాగే వైట్ గులాబీలు తీసుకొచ్చాను అలాగే రెడ్ కలర్ గులాబీలు కూడా తీసుకొచ్చాను అనమాట ఓకే ఓకే మరి ఇందులో వైట్ కలర్ కావాలా ఎల్లో కలర్ కావాలా రెడ్ కలర్ కావాలా ఇష్టం నేను ఇవ్వ రెడ్ కలర్ నేను నీకు ఇవ్వ నేను అంతే కాదు

సో అందరికి రేడియో వింటున్న వాళ్ళందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గులాబీ ఇచ్చేసి హ్యాపీ గులాబీ డే అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను మీరు కూడా మరి నాకు ఎటువంటి గులాబీలు ఇస్తారో ఏంటో నాకు తెలియదు మరి నా దగ్గర గులాబీ తీసుకున్న బాగానే ఉంది ఇప్పుడు మీరు నాకేం గులాబీ ఇస్తున్నారు పింకా ఇంకా వేరేది లేదా వైట్ వైట్ ఇచ్చేసి వైట్ కలర్ గులాబీ తీసుకున్నాను నా దగ్గర ఇంకొక రెండు గులాబీలు ఉన్నాయి ఒకటి ఈ ఈచోలో ఇంకోటి ఈచోలో పెట్టేసుకో ఓకే చక్కగా ఓకే చక్కగా ఇక మన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరి నిన్న సిమ్కే హస్బెండ్ ఉంటాడు మనం సింపతి అని చెప్పేసి అన్నాము ఓకే ఇంకా ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే కామారెడ్డి ఈ కామారెడ్డిని మీరు షార్ట్ కట్లో ఎలా రాస్తారు మీ బండి మీద కామారెడ్డి అని చెప్పేసి రాయాలి ఓకే అది కేవలం ఒక మూడే మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు పెట్టే పట్టే ప్లేస్ ఉంది బండి వెనకాలో లేకుంటే కారు వెనకాలో మిగతా ప్లేస్ లేదు కామారెడ్డి అనేది మీరు ఎంత షార్ట్ కట్లో ఎలా రాస్తారు సరే ఇప్పుడు రెండే రెండు అక్షరాల్లో రాయి ఇప్పుడు రెండే రెండు అక్షరాల్లో రాయాలి ఒకటి కామా పెడతావు కదా ఇంకొకటి ఒకటే ఒక అక్షరం యూజ్ చేయాలి ఒకటే ఎట్లా సార్ కేంద్ర వస్తది కామా కామెడీ వస్తది కామరే వస్తుంది మరి డిఆడ్ పెడతావు మరి అది అదే మూడు అక్షరాల్లో బాగానే చెప్పినావు ఇప్పుడు రెండు అక్షరాలే ఇంకా నెక్స్ట్ వన్ ఏ వస్తది చాలా షాకింగ్ ఉంటుంది ఈరోజు క్వశ్చన్ సార్ ఆలోచిస్తున్నానండి కామాడి కూడా పెడతా ఆలోచిస్తున్నా ఒకటే అక్షరమా అదే డి సరే ఇక సమయం లేదు నువ్వు నువ్వు ఆలోచించే వరకు ఆరు నెలలు అవుతుంది మరి రోజు మన షోలో ఏం చెప్తున్నారు కొటేషన్స్ ఏమైనా చెప్తున్నావా అని జోక్ చెప్తావా ఏంటి ఓకే సార్ కొటేషన్ చెప్తాను కొటేషన్ విలువ తెలుసుకోలేనాడు ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు ఓకే కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు చేసిన తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా ప్రేమమైనా డబ్బు అయినా వెరీ నైస్ వెరీ నైస్ సార్ చిన్నది నిజాయితీ నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. kya baat నిజాయితీ నమ్మకం లేనటువంటి స్నేహం ఎక్కువ కాలం నిలబడదు అని చెప్పేసి అనురాధ తెలియజేసింది చక్కని కొటేషన్ తెలియజేసింది అలాగే అలాగే మంచి మంచి క్వశ్చన్స్ కూడా అడిగింది ఇంకేమైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అమ్మా గురు అబో గురుగారిని తయారు చేసావా మరి మామ ఆశ్రమానికి స్వాగతం ఈరోజు ఆశ్రమంలో చాలామంది మన భక్తులు చేశారు నా శిష్యులు చేస్తున్నారు ముందుగా నా బాగోగులు చూసుకునే శిష్యురాలు వచ్చేసింది ఏ అమ్మా మరి గురువుగారికి తాగడానికి ఏమన్నా ఇస్తారా ద్రాక్ష ఉన్నాయి ఆపిల్స్ ఉన్నాయి బనానా తింటే లావ్ అవుతున్నారమ్మా వద్దు అయితే ఒక పని చేయి ద్రాక్షలే మొత్తం వలిచేసే అందులో గింజలన్నీ నాకు ఇచ్చేసి తొక్కలు నువ్వు తయారవుతున్నారు శిష్యురాల నువ్వు చెప్పేది అర్థం చేసుకో పైన ద్రాక్ష తొక్కలు మన ఏమంటారు దాన్ని అవి తింటే చాలా మంచి అవుతున్నాయని చెప్పేసి అన్నారు సరే ఎనివే క్వశ్చన్ ఏదో అంటున్నావు తొందరగా అడిగేసాయి ఏం క్వశ్చన్ నాకు అసలు అర్థం కాదు నువ్వు పొద్దుగాల పొద్దుగాలే ఏంది అంతా ఇల్లు తెలివైన భర్తను పెళ్లి చేసుకోవడం ఎలా తెలివైన భర్త అదేనమ్మా తెలివైన భర్తలు ఎవరు పెళ్లి చేసుకోరమ్మా సరేనా మళ్ళీ రేపటి కార్యక్రమంలో మాట్లాడుకుందాం అనరాదా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాప్ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్ మామజన్ మామీజ్ విన్నారు కదా అరుణ మన అనురాధ అల్లరి మామూలు కూడా లేదు సో గొడవ గొడవ చేసి వెళ్ళిపోయింది మరి మీ సంగతి ఏంటి అలాగే కామారెడ్డి ఈ కామారెడ్డిని కేవలం ఒక కామ పెట్టేసి ఇంకొకే ఒకే అక్షరంతో ఎలా రాస్తారో నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నించండి హైదరాబాద్లో అసలు నేను నైట్ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత చలి పెడుతుంది ఎన్ని రోజుల తర్వాత చలి పెడుతుంది తెలుసా అసలు ఆ పెదవులు వనక ఎన్ని రోజులు అయినాయో బయట చాలా చలిగా ఉంది ఎవరైనా సన్మానం చేసి కప్తే ఎంత మంచిగా ఉంటుంది తెలుసా తప్ప ఎవరైనా మంచిగా సన్మానం చేయొచ్చుగా నాకు మీకు ఇష్టమైనటువంటి షాల్వాతో ఓకే మరి మై డియర్ మామస్ అండ్ మామీజ్ కామారెడ్డిని కేవలం రెండే రెండు అక్షరాలు ఉపయోగించి రాయాలి ఎలా రాస్తారు అలాగే ఒక నిన్న సిమ్కి ఒక హస్బెండ్ ఉంటాడు సింపతి అని చెప్పేసి అన్నాము అయితే ఒక హీరోయిన్ సిమ్ పట్టుకొని పరిగెడుతూ ఉంది నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక హీరోయిన్ ఒక పోడుగు కాళ్ళ సుందరి సిమ్ కార్డు పట్టుకొని పరిగెడుతూ ఉంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మీకు ఏమన్నా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఆల్ ద వే ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో లాక్డౌన్లో చూసినటువంటి సినిమాలు శివాజో పదిహేను సార్లు సంక్రాంతి తొమ్మిది సార్లు కాంచన పద్నాలుగు సార్లు నేను లోకన్ అదో పన్నెండు సార్లు గీత గోవిందో ఇరవై సార్లు చూసిన చూసిన సినిమాలే మళ్ళీ 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 చూడాలని అలాగే మనతో మాట్లాడడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు గురుగారికి వందనాలు గురుగారు ఎలా ఉన్నారు అయ్ ఓ నమస్కారం అండి వందల వంద మీకు మీకు మా మీకు వందల వందనాలు మాకు తెలియదు మీకు వంద అనాలు గురుగారు తప్పకుండా ఏం చేసుకోండి ఇప్పుడు ఏమైనా పర్వాలేదు ఇప్పుడు మొన్న ఈ తి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆల్మోస్ట్ యాభై కోట్ల డబ్బులు వేసారట గురువుగారు పాత నోట్లు చెల్లెల నోట్లు యాభై కోట్ల డబ్బులు వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దయచేసి మరి మా దగ్గర యాభై వేల నోట్లు ఉన్నాయి ఇది దేవస్థానానికి వచ్చినటువంటి నోట్లు దీన్ని తీసుకొని మళ్ళీ మాకు కొత్త నోట్లు ఇవ్వాల్సిందిగా మనం చేసుకుంటున్నారంటే వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట కాబట్టి అది ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు సంతోషం ఇప్పుడు ఈ టైంలో చాలా మంది అంటే ఇక ఇప్పుడు చాలా మంది చలికాలంలో ఎక్కువగా దొరుకుతాయి గురుగారు పాత రెండు లేదు యాక్చువల్గా ఏమైందంటే గురుగారు ఇప్పుడు చలికాలం స్వెటర్స్ ఉంటాయి కదా ఈ రెండు సంవత్సరాల నుంచి తీయనటువంటి స్వెటర్స్ ఇప్పుడే మెల్లగా స్వెటర్స్ తీసేసి ఆ స్వెటర్లో మనం జేబులో చేయబెట్టగానే ఎన్నో కొన్ని పాత నోట్లు అయితే దొరికే అవకాశం కనబడుతుంది మనకు అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో ఎవరండి వీళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు పెట్టేస్తూ ఉన్నారు మళ్ళీ చేసే ప్రయత్నం చేయండి మేడం యా గురువుగారు ఎలా ఉంది తాజా సమాచారం అంతా మీ దగ్గర వర్షాలు కూడా తగ్గినాయా ఎక్కడండి నిన్నటి వరకు వరుసగా మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలే మాకు అబ్బో చాలా భయానకమైన వర్షాలు సాయంత్రం పూట పైగా ఉదయం పగలేమే ఉండదు ఎండా సాయంత్రం వర్షాలు ఇవాళే వర్షం పడలేదు తెరిపించింది పర్వాలేదు బానే ఉన్నాయి మొన్న ఓ రోజున బస్సులో ప్రయాణం చేస్తున్నాను ప్రయాణం చేస్తుంటే నా జేబులో ఎవడో చేపెట్టాడు జేబులో చేసాడు నా జేబులో చేపెట్టి పరిస్థితులు చేపెట్టారు చేపెడితే తర్వాత ఇక వాళ్ళని పట్టుకో పట్టుకోవచ్చు నేను కానీ ఆ చేయి పట్టుకుందామంటే అప్పటికే నా చేయి ఇంకోటి జేబులో ఉంది అందుకని మరి నేను పొద్దుపోయింది అనుకున్నాను ఇక ఆయన నా పర్సులో డబ్బులు తక్కువ ఉన్నాయి పోతే పోయి లే పోయి లే అని అనుకున్నాను మరి అవతల ఆ గిట్టుబాటు ఎందుకు పోగొట్టుకోవాలని నా చెయ్యి ఇంకోటి జబ్బులో ఉంది అయితే ఇంకొక అతను కూడా నాకు ఇలానే చెప్పాడు నేను అక్కడ ఇంటర్వ్యూ తీసు ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నాను మీరు ఏం చేసేవాళ్ళు అంటే నేను ఒకప్పుడు దొంగతనం చేసేవాడిని సార్ అన్నాడు ఆయన అంటే ఇప్పుడు కూడా చేస్తున్నావా అని అడిగాను లేదు సార్ నేను దొంగతనం మానేసి ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది అన్న ఓకే ఎందుకు అంత సడన్గా డెసిషన్ తీసుకున్నారు అన్నాట అయితే నేను బస్సులో వెళ్తూ ఉన్నాను సార్ జీవులో చేయబెట్టేశాను ఆ జీవుకి హోల్ ఉంది సార్ అని ఇంకో విజితండి ఇక వాడు జీవితంలో ఇక ఆ రోజు వాడు నేను మానేశాను సార్ అని చెప్పేసి అన్నాడు అప్పుడు అర్థమైంది ఆ పర్వాలేదు బానే ఉందని చెప్పేసి అన్నారు అయితే చలికాలంలో దొంగతనం అనందుగా తక్కువ ప్రతివాడు రెండు ప్యాంట్లు జేబుల్లో చేతులు పెట్టిపోతాడుగా చలికి అవునండి ప్రతి ఒక్కరు కూడా జేబులో పెట్టుకుంటారు కాబట్టి దొంగతనాలు చేయడానికి అసలు అవకాశమే ఉండదు చలికాలం తక్కువ కరెక్ట్ చెప్పారు గురుగారు నిజంగా కూడా చాలా బాగా చెప్పారు మొన్న ఏమైందంటే మొన్న అన్న తమ్ములు ఇద్దరు కూడా వేరే వేరే వాటాల్లో ఉంటున్నారట అన్నకేమో మంచి పరుగు పడింది ఊళ్ళో ఆ కాలనీలో మంచి పరుగు పడుతుంది అన్నకు ఎందుకంటే ప్రతి వాళ్ళు మంచిగా బలకరించడం అంత బాగున్నారాయా అంత బాగున్నారా చెల్లి అక్క అమ్మ బామ్మ అమ్మమ్మ బాగున్నారా అంత బాగున్నారా ఇట్లా అడుగుతుంటాడు అన్న ఇట్లా అడిగి మంచి మాట ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మహేష్ గారు బాగున్నారా మీరు నేనంటే మంచి అనిపించుకోవడం శివపూడి గారు భవనారాము గారి మీరు అడగడం మంచి అనిపించుకోవడం ఇట్లా ఈ విధంగా మంచి పేరు తెప్పించుకు తెచ్చుకున్నాడు అన్న ఈ తమ్ముడి భార్యము రోజు రోజు భావకార్యం మంచి పేరు తెచ్చుకుంటాడు నువ్వే ముద్ర ఇంట్లో తిరుగు తింటు కూర్చున్నావు నువ్వు కూడా తిరుగు ఆయన ఏం చూస్తున్నాడు చూడు కనిపెట్టు కనిపెట్టి నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకో అని భార్య ఈ భర్త చెప్పింది చెప్పేది వర్షత్తు అంటే తమ్ముడికి చెప్పి పంపించేది ఆయన వెంట ఆయన వెనకాలే పోతుండు ఏమిటో ఏమిటో నువ్వు కాస్త పరిశీలిస్తుండో మంచి పేరు తెచ్చుకో నువ్వు కూడా ఊళ్ళో మీ అన్న మీ అన్న మంచి పేరు తెచ్చుకుంటున్నాడు నువ్వు ముద్దులా తింటు కూర్చువు ఇక్కడ చెప్పింది ఇప్పుడు వీడు ఏం చేశాడు సరే భార్య బోరు పడలేక అన్న వెనకాలే తమ్ముడు బయలుదేరి పోతున్నాడు వాళ్ళకి ఆయనకు ఈయనకు బాగా ఒక ఆరోపర్లాగా అంటే ఒక రెండు వందలు మూడు వందలు మీటర్లు దూరం ఉంది అనమాట సరే అన్న ముందు పోతున్నాడు ఒక అమ్మాయి కనపడ్డాయి ఒక యువతి కనపడి అమ్మా నువ్వు అని అంటే అయింది అన్నయ్య గారు ఆ ఈ మధ్య నేను పెళ్ళి అయింది అంటే ఒక రెండేళ్ల ఇది అని చెప్పింది అంటే పెళ్ళ ఇంతమంది అని అడిగాడు అదే ఒక బాబు ఒక బాబు పుట్టాడు అని చెప్పింది ఆ అమ్మాయి అట్లాగా సంతోషం అమ్మా చాలా బాగుంది చల్లగా ఉండి సంతోషం అని చెప్పి ఆ వెళ్ళిపోయాడు ఈ మాటలు విన్నాడు వాడు సరే ఇంకో అమ్మాయి ఎదురైంది ఈ తమ్ముడికి ఇంకో అమ్మాయి ఎదురైతే పెళ్ళి అయింది అమ్మా అని అడిగాడు అంటే ఇంకా కాలేదు అన్నయ్య అన్నయ్య గారు ఇంకా పెళ్లి కాలేదు అంటే పిల్లలు మంది అని అడిగాడు రెండు చెప్పు తీసుకొచ్చారు అలాగే ఒక ఆయనకు ఇలానే ఈ ఊళ్ళో శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే సార్ మంచి జోకుడు చెప్తాను సార్ వినండి చెప్పండి ఒక ఊళ్ళో నాలానే ఒక ఆయనకు ఎప్పటి స్పీచ్ ఇవ్వాలి స్పీచ్ ఇవ్వాలి అని ఒక రకమైనటువంటి కోరిక పాపం వీడి అమాయకుడు యాక్చువల్గా సమయం సందర్భం ఎప్పుడు దొరుకుద్దా ఎప్పుడు దొరుకుద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు అయితే ఒకరోజు ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు అమ్మగారు చనిపోయిన తర్వాత సంతాప సభ ఏర్పాటు చేశారు సంతాప సభలో మరి ఈరోజు మన గ్రామ సర్పంచ్ గారి అమ్మగారు పరమపదించారు మహాతల్లి ఆమె ఆ సర్పంచ్ గారికి అమ్మగారు కాదు నాకు అమ్మగారు నీకు అమ్మగారు ఊ అందరికీ అమ్మగారే అని చెప్పేసి అన్నారనమాట అందరు చప్పట్లు కొట్టారు బ్రహ్మాండంగా అబ్బాబాబ్బాబ్ మహా మామా మహేష్కర్ ఏం మాట్లాడారండి మీరు అని చెప్పేసి ఇక మళ్ళీ ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి అని వీడు ఊళ్ళు ఊరుతున్నాడు సరే ఒక రోజు అనుకోకుండా ఆ గ్రామ సర్పంచ్ భార్య చేసిపోతుంది మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే గ్రామ సర్పంచ్ గారి భార్య చనిపోయింది భార్య సర్పంచ్ గారికి కాదు చిమ్మాపూడి శ్రీరామూర్తి గారికి శ్రీనివాస్ మూర్తి గారికి అలాగే మామా మహేష్ గారికి ఊరోళ్ళందరికీ భార్య లాంటిది కానీ ఊరోళ్ళందరూ వాన్ని వాన్ని మామూలు కొట్టుడు కొట్టలే ఊరులో రెండో సార్ రాణి మహేష్ అది పరిస్థితి గురుగారు బాగా నవ్విచ్చారండి హీరో స్టార్టింగ్ స్టార్టింగ్ కి నేను రెండో కరెక్ చెప్దామనుకున్న ఇదే జోకు మీరు నా జోక్ వచ్చేసారి సార్ మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఏదో ఒకటి చెప్పొచ్చు నమస్తే అండి గురుగారు నమస్తే 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 పొద్దున్న ఈ సాక్షి పత్రిక వాడు వచ్చాడు అసలు ఎప్పుడు ఈనాడు పత్రిక వేయించుకుంటాము సాక్షి వాడు వచ్చాడు సార్ ఏం పత్రి వేయించుకుంటారు సార్ ఏం ఏం వేయించుకుంటారు మీరే అని అయ్యా మా ఇంట్లో అందరికీ బీపీలు షుగర్లు మేము ఏ వేపు వేపులు ఎప్పుడో మానేసం ఏం వేయించుకోవట్లేదు వెళ్ళిపోమ్మ వండర్ఫుల్ అండి బాగా చెప్పారు అలాగే కొత్తగా ఇంటికి వచ్చినటువంటి కోడలతో అత్తగారు అంటున్నారనమాట కోడలిపిల్లా పిల్ల నాకు దోశలు మీ మామగారికి ఇడ్లీలు మీ మరదిగారికి వడలు మీ బావగారికి పెసరట్టు మీ ఆయనకు పూరీలు అంటే ఇష్టం మరి నీకేది ఇష్టం అని చెప్పేసి అనగానే నాకు వేరే కాపురం అంటే ఇష్టం అది పరిస్థితి గురుగారు ధన్యవాదాలు గురుగారు వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ చిమ్మప్పటి గారు సూపర్ సార్

అంటే మన షో షోలో కామారెడ్డిని మనం కేవలం రెండే రెండు అక్షరాల్లో రాయాలి ఎలా చేస్తే బాగుంటుంది కామారెడ్డి అనేది నాకు రావట్లేదు కామారెడ్డి అంటే అనేది అన్నారు కదా ఎలాగ బాగా ఇండస్ట్రియల్ ఒక పదంలా చేయటం అంటే సార్ దాని కిందే రెడ్డి అని రాసిత అదంతా కలిపి ఒకటి అయింది సార్ ఫ్రెండ్ అంతే అంట బాగా అలాగే మన శారదా గారికి గుడ్ మార్నింగ్ తెలియజేయండి మీ తరపు నుండి అమెరికా వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్ తెలియజేయండి గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ అమెరికన్ గుడ్ మార్నింగ్ అమెరికా గుడ్ మార్నింగ్ శారద గారు అలాగే అమెరికాలో ఎంతమంది వింటున్నారో మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళందరికీ గుడ్ 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 మార్నింగ్

ఏం పాట వినేది ఏముంది సాహసం శ్వాసగా సాగిపో ఇంకంటే మా జీవితం సాహసం శ్వాసగా సాగిపో ఏం పాట అందులో అదే మహేష్ బాబు కదా భూమికతో చకోరి అనే ఒక పాట ఉంటుంది తర్వాత కన్నుల బట్ ఏదో మీ మీరు అడిగినటువంటి పాట సాహసం శ్వాసగా సాగి పాట మాత్రం డెడికేట్ చేస్తాను శ్రీనివాస్ గారు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మామాజ్ అండ్ మామేజ్ సో వినారు కదా సరదాగా మన తెల్లారిందో ఈ అనే కార్యక్రమం సో కామారెడ్డిని కేవలం రెండే రెండు అక్షరాల్లో రాయాలి అలాగే డాటర్ని కూడా కేవలం రెండే రెండు అక్షరాల్లో రాయాలండి డాటర్ని కేవలం కొంచెమే ప్లేస్ ఉంది మీ బైక్ వెనకలో కొంచెమే ప్లేస్ ఉంది కొంచెం ప్లేస్లో డిజిహెచ్టీఆర్ డాటర్ అంటే ఇన్ని అక్షరాలు వస్తాయి కేవలం రెండే రెండు అక్షరాల్లో డాటర్ని రాయాలి అలాగే రెండే రెండు అక్షరాల్లో కామారెడ్డిని రాయాలి ఎలా రాస్తారు ఆలోచించండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ అలాగే సిమ్ కార్డు పట్టుకొని పరిగెడుతున్నటువంటి హీరోయిన్ ఎవరో మీకేమన్నా తెలుసా అది కూడా మన ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేసే చేయండి అలాగే ఇప్పటి వరకు కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు విజయ్ గారు పర్ఫెక్ట్ ఆన్సర్ తల్లా రవీందర్ మామ గుడ్ మార్నింగ్ మామ అలాగే వరల్డ్ వరల్డ్ రోజ్ డే మామ సిమ్ పట్టుకొని పరిగెత్తే హీరోయిన్ వెరీ గుడ్ అలాగే శ్రీనివాస్ గారు అలాగే సుధాకర్ గారు అమెరికా నుండి అలాగే విఠల్ మామ ఫ్రమ్ ఇజ్రాయిల్ అలాగే సురేష్ మామ సురేష్ బాబు పర్ఫెక్ట్ ఆన్సర్ అలాగే సురేష్ మామ ఫ్రమ్ ఇజ్రాయెల్ పర్ఫెక్ట్ ఆన్సర్ పంపించేశారు అలాగే వల్లి అలాగే రాములు సో డాటర్ని కేవలం రెండే రెండు అక్షరాల్లో రాయాలండి ఇది ఇది ఎలా సాధ్యం ఎలా రాస్తారు అలాగే ఓం ప్రకాష్ ఫ్రమ్ ఒడిస్సా పర్ఫెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్నారు ఎంత ఆనందంగా ఉంది ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు మన కార్యక్రమంలో రండి ఇద్దరం కలిసి బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేద్దాం అందరం కలిసి నేనైతే ఇక్కడ ఫుల్గా డ్యాన్స్ చేస్తాను మరి మీ సంగతి ఏంటి మామజ్ అండ్ మామైజ్ మన రెండు క్వశ్చన్స్ అర్థమైనాయి కదా డాటర్ని కేవలం రెండే రెండు అక్షరాల్లో ఎలా రాస్తారు అలాగే కామారెడ్డి 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 ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మొన్న ఒకరోజు ఏమైందంటే బస్సులో వెళ్తున్నాను నేను ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి దయచేసి అందరూ ఓ ఏమండి ఒకసారి మిచ్చిటు బెటరా బాగుంది కొంచెం వాల్యూ పెంచండి రేడియో వాల్యూ కొంచెం పెంచేసుకోండి ఎట్లనే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటున్నారు కదా నో ప్రాబ్లమ్ యా సో వరంగల్ వెళ్తానండి ఇది ఎంత దీనా అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి ఈ సమాజం ఎక్కడ వెళుతుంది అసలు ఏం జరుగుతుంది మన సమాజంలో అని చెప్పేసి నాకు ప్రశ్నించాలనిపిస్తుందండి అందుకోసమే ప్రతిఘటించి మనసాగదు ప్రశ్నలు ఎక్కువ పెట్టందే ప్రవహించే నీరాగదు పల్లవంతు ముట్టందే అని చెప్పేసి అంటుంటాడు మహాకవి మామా మహేష్ గారు గొప్ప కవి అయితే వరంగల్ వెళ్తున్నాను బస్సులో ముసలావిడ ఎక్కింది ఎక్కిన తర్వాత ఎక్కడా లేదు లాక్డౌన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మాయిటరండి కూర్చుంది రండి ఇక్కడ అని చెప్పేసి అన్నాను మాస్క్ బాగానే పెట్టుకుంది సరే మన జాగ్రత్తలో మనం ఉన్నాం మాస్క్ పెట్టుకున్నావు ఎట్లున్నావు బిడ్డ బాగున్నావా అన్నది బాగానే ఉన్నానమ్మా మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నా బిడ్డ అని ఓ పావు గంట తర్వాత బిస్కెట్స్ తీసి నాకు ఇచ్చింది అదేంట బామ్మగారు బిస్కెట్లన్నీ నాకే ఇచ్చేశారు మీరేం తినరా అని అడిగాను అనమాట బాబు నా పళ్ళన్నీ పాడైపోయాయి అయినా కొరకలేను నేను అని చెప్పేసి జాలిగా సమాధానం చెప్పింది నేను అన్నాను అమ్మా మీరెంత మంచివారు బామ్మగారు మీరు తినలేకపోయినా నాటువంటి వాళ్ళ కోసం మీరు బిస్కెట్లు కొంటున్నారు మీరు ఎంత మంచివాళ్ళు అని చెప్పేసి నేను అన్నాను అనగానే కరెక్టే బాబు నాకు ముసల్దానికి పళ్ళేడున్నాయి బాబు అదేం లేదు ఏదో ఆ బిస్కెట్లకు వండేటువంటి క్రీమ్ కోసం అని చెప్పేసి కొనుక్కుంటాను అదంతా నాకు నీకు ఇస్తున్న బిడా అన్నా నేను ఆవేశంగా అప్పటికో ఐదారు ఆరు బిస్కెట్లు తినేసా జీవితంలో ఇంకెప్పుడు బిస్కెట్లు తినొద్దు అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయినా ఒకవేళ బిస్కెట్లు తిన్నా కూడా అది క్రీమ్ బిస్కెట్సా ఆ బిస్కెట్సా బిస్కెట్లు మెత్తగా ఉన్నాయా చూస్తే తినేయాలి ఎస్ మనతో మాట్లాడడానికి లైన్ లైన్లో ఉన్నారు అలాగే నరేష్ గౌడ్ బందారం మామ నమస్తే ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు నరేష్ కువైట్ నుండి ఓకే మామ మీకు హృదయపూర్వకంగా స్వాగతం మామ కువైట్ నుండి మీరు ఫస్ట్ టైం మన మామా షో కాల్ చేశారు మీకు గట్టి గట్టి చప్పట్లతో సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను

ఓకే నరేష్ ఎలా ఉంది తాజా సమాచారం మనకు లో తాజా సమాచారం ఎలా ఉంది మన తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు అవన్నీ చెప్పండి నాకు టెంపరేచర్ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీ మన వర్షాలు వస్తుంటేనే ఇక్కడేమో ఇంకా ఎండ ఉన్నాయి ఓకే సో అయితే ఏ ఏదైనా కూడా కొంచెం మన వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగానే బాగానే ఉన్నారు ఇజ్రాయిల్లో లాక్డౌన్ పెట్టేశారట మన వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు హాయిగా ఉండేది మళ్ళీ లాక్డౌన్ నేను నేను టెన్షన్ పడ్డా అరే మా ఇజ్రాయల్ వాళ్ళందరూ లాక్డౌన్ పెట్టినరు మరి తిన్నారో తినలేదో సరిగా ఏంది మా మీరు ఏమేమి తిన్నారు ఏంది నాకు ఒకసారి ఫోటోలు పెట్టండి అంటే గ్రిల్ చేపలు వాయిండ్లో పెడుతున్నారు నాకు అమ్మ దొంగలు అని చెప్పేసి అనుకున్నారు ఓకే సో మరి సరదాగా ఈరోజు ఎప్పుడైనా ఎవరికన్నా అమ్మాయికి మీరు రెడ్ కలర్ ఇచ్చారా రోజు ఇచ్చారా ఉంచారు చెప్పండి సారీ మామూలు నిన్నే అంటే నేను నేనేం హోల్డ్ లో పెట్టలేమా ఆయన మణిగంట గారు ఇవన్నీ ఇక్కడ చేస్తుంటాడు ఆయన మామూలుగా దసరా రోజు అందరు జంబియా షేర్ చేసుకుంటారు కదా ఒకసారి నేను మా ఊళ్ళో జంబియా అయిపోయింది పక్కన చెట్టు ఉన్నది పుల్ల చెట్టు ఆ రోజు చూసి అది ఇచ్చేసి అంతే ఇంకా అమ్మాయి పరుగు అంతే ఇంకా నేను ఇక మళ్ళీ కనబడలేదు మీకు ఒక ఐదారు సంవత్సరాల వరకు కనబడలేదా కనిపించలేదు కానీ ఇంకా మీరు పొరపాటు చేశారు మామా మీరు పొరపాటు చేశారు అంటున్నా గులాబీ ఒక నాలుగైదు ఇస్తే బాగుండు మరి ఒకటే ఇచ్చారు మీరు యాక్చువల్గా బతుకమ్మ పండుగ రోజు ఎంత బాగా రెడీ అవుతారు మామా నేను యాక్చువల్గా అప్పుడు ఏమైంది మామా అప్పుడు నేను ఇక్కడ టీవీ రిపోర్టింగ్ చేస్తుండేవాన్ని వరంగల్ నుండి నేను లైవ్ పెడుతుండే ఓబి వ్యాన్ వచ్చేది అయితే లైవ్ పెడుతున్నాము ఆ రోజు మాకు హైదరాబాద్ నుండి ఓబి వ్యాన్ వచ్చింది ఇంకా లైవ్ పెట్టాలి నేను కూడా మంచి డ్రెస్ అప్ అయ్యాను ఆ రెండు లైవ్లు ఒకటోమో రేడియోదికి లైవ్ ఇవ్వాలి ఇంకొకటోమో టీవీ లైవ్ ఇవ్వాలి సో పద్మాక్షమ గుట్ట అని ఉంటుంది వరంగల్లో అక్కడికి వెళ్ళాను మామ అక్కడ నుండి లైవ్ ఇచ్చేసి మళ్ళీ మేము థౌజండ్ పిల్లర్ టెంపుల్కి వచ్చాము మామ ఆ థౌజండ్ పిల్లర్ టెంపుల్లో ఒక అమ్మాయి రెడ్ కలర్ లంగా కట్టుకొని వచ్చింది మామ రెడ్ కలర్ శారీయే నథింగ్ బట్ అది లంగాభోన్ ఏంటో అర్థం కావట్లేదు రేడియోలో మాట్లాడిచ్చాను అమ్మాయితోటి తర్వాత ఆ అమ్మాయి కోసం థౌజండ్ పిల్లర్ టెంపుల్ మొత్తం తిరిగాను మామ ఎక్కడ కనవలేదు ప్రతి సంవత్సరం థౌజండ్ పిల్లర్ టెంపుల్కి వెళ్తూ ఉంటాను బతుకమ్మ పండుగ రోజు కనబడతదేమో అని చెప్పేసి వీడికి పది సంవత్సరాలే ఇంకా కూడా కనబడతలేదు పెళ్ళయిందంట మామకి ఎట్లా మావా అమ్మాయికి పెళ్ళయిందంటే ఇంకా ఏ వద్దు మావా అటువంటి మాటలు చెప్పి నా గుండెని ఇంకా బాధ పెట్టక మావా ప్లీజ్ ప్లీజ్ బావానివే థ్యాంక్ యూ వెరీ మచ్ మావా చక్కగా మాట్లాడేసుకున్న ఏం పాట వింటారు ఈరోజు మనషోలో టాపిక్ ఏమ కామారెడ్డి కామారెడ్డిని మీరు కేవలం రెండే రెండు అక్షరాల్లో రాయాలి ఎలా రాస్తారు ఒక ఫస్ట్ కామా ఫస్ట్ బాక్స్ కామా సెకండ్ బాక్స్ రెడ్ కలర్ మే రెడ్ కలర్ ఏం పెడతారు కామా రెడ్ అని పెడతారా కామా పక్క బాక్స్ లో రెడ్ రెడ్ లో డి రెడ్ కలర్ లో డి రెడ్ కామా రెడ్డి అని చెప్పేసంట్రా సెకండ్ వన్ ఇంకోటి డాటర్ ఏమే అండ్ ఆర్ కాదు ఇంత కన్ఫ్యూజ్ చేసిరే మా రెడ్డి గురించి అసలు ఆ ఇంత కన్ఫ్యూజ్ ఏంది మా వాసులు బాగానే ట్రై చేశారు మామ మస్తు ట్రై చేశారు బట్ చాలా అంటే చాలా నైంటీ కి వచ్చారు మామ ఇంకా ఒక టెన్ పర్సెంట్ ఆలోచించి నాకు మళ్ళీ వాట్సాప్ చేయి ఓకేనా ఓకే మామ ఆల్ రైట్ డాటర్ వచ్చేసి ఫస్ట్ డాట్ సెకండ్ వచ్చేసి ఆర్ ఓహ్ వండర్ఫుల్ ఆన్సర్ డాట్ పెట్టేసి ఆర్ పెడితే దట్ విల్ బి డాటర్ అంతేనా అంతే వండర్ఫుల్ ఆన్సర్ చెప్పారు మామ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ మన బంధం ఎప్పుడు ఇలానే ఉండాలి మామ మన బంధం ఖచ్చితంగా గట్టి ఉంటుంది మామ సరేనా బంధం ప్లేస్ రమ్మ కూడా ఉండాలి మావయ్య గుర్తుపెట్టుకో అప్పుడే బందారం మంచిగా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ మామాజ్ మామ ఇజా విన్నారు కదా సో చాలామంది ఇప్పుడు కాదండి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక వైట్ పేపర్ తీసుకోమన్నాను సారీ వైట్ పేపర్ ఒక వైట్ పేపర్ తీసుకోమన్నాను ఈ వైట్ పేపర్ తీసుకొని ఈ వైట్ పేపర్ మీద పచ్చడి రాయండి అని చెప్పేసి అన్నా నేను వైట్ పేపర్ మీద పచ్చడి రాయండి అన్నాను నేను అప్పుడు ఏమి రాస్తారు మీరు ఇంట్లో ఉన్నటువంటి మామిడికాయ పచ్చడో చింతకాయ పచ్చడో పేపర్ మీద రాస్తారా వైట్ పేపర్ మీద పచ్చ డి రాయండి అన్నాను ఏం పచ్చడి రాస్తారు అంటే పచ్చ డి అనే అక్షరాన్ని రాస్తారు పర్ఫెక్ట్ మరి కామారెడ్డిని ఏం చేస్తారు మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం నలభై రెండేళ్ళు ఓ మై గాడ ఓ గాడ నలభై రెండేళ్ల సినీ ప్రస్థానం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నలభై రెండు సంవత్సరాల్లో ఎన్ని మూవీస్ తీశాడు ఎన్ని అత్యద్భుతం అందులో సో కంగ్రాచ్యులేషన్స్ మెగాస్టార్ గారు సో నిజంగా అటువంటి గొప్ప నటుడు మనకు దొరకడం మన అదృష్టం అండ్ మనతో మాట్లాడడానికి మనకి ఇంత గొప్ప కాలర్ దొరకడం కూడా ఇంత మంచి ఆత్మీయులు దొరకడం కూడా మన అదృష్టం మణికంటే గారు రండి సార్

ఓకే మరి యాక్చువల్గా మీరు బిస్కెట్లు పల్లెలేవు పళ్ళు లేవు అంటున్నారులే కానీ ఆ బిస్కెట్లు దేని వల్ల మీకు ఇచ్చిందో అర్థం కాదు అవును ఓకే చిన్నప్పుడు ఎవరైనా గుండు చేసుకున్నారనుకో గుండు వేయించుకుంటే మేము మనం ఒక పాట పాడేది తెలుసా ఏం పాటను గుండు చేయించుకుంటేనా చిన్నప్పుడు చిన్నప్పుడు ఎవరున్న గుండు చేయించుకుంటే గుండు గుండు గుండున్నారా టైం చూస్తే రెండున్నారా కదా ఎస్ అలాగే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరో వచ్చారు మాట్లాడదాం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే ఎవరు మన గంగరాజు గారు వచ్చేసారు అలాగే సాయి సాయి కుమార్ మామ ఫ్రమ్ ఇజ్రాయిల్ ఎలా ఉన్నారు సాయి మామూలు నేను బాగున్నాను మామ ఏదో పడుతూ లేస్తూ ఉన్నాను మామా ఇజ్రాయి మొత్తం లాక్డౌన్ అడు కదా మామా మరి లాక్ లాక్ వేసేసుకొని ఏం చేస్తారు

ధర్మ సందేహాలకు ఇప్పుడు మన మణికంఠ ఒక ధర్మ సందేహం అడుగుతాడు అలాగే మన ఎవరు మన గురుగారు ఉన్నారు కదా గంగరాజు గారు గంగరాజు గారు కూడా అడుగుతారు మన వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం గంగరాజు గారు మరి మీకు ఏమైనా ధర్మ ఉన్నాయా గంగరాజు గారు నాకైతే ఏమి లేవు మామ ఏమీ లేవా అంటే మనిషి అన్నప్పుడు కొంచెం ఏదో ఏదో ఒకటి ఉండాలి కదా సార్ ప్లీజ్ చెప్పండి ఏమున్నా ఇప్పుడు తీర్చేవి కాదు కదా ఆ కరెక్ట్ ఇప్పుడు గుండు గుండు పాలు దగ్గర రెండు అంటే గుండె మిగిలింది లాస్ట్ కి లేదు మామూలు లాస్ట్ కు గుండె మిగిలింది అంటారు అంతే ఓకే మన సాయి కుమార్ కొన్ని ధర్మ సందేహాలు ఏదో అడుగుతాడట మరి ఆయన దగ్గర ధర్మ సందేహాలు ఏమేమి ఉన్నాయి ఏంటి

ఖర్చు లేకుండా కరోనాను మనం మనకు వచ్చిందా రాదా ఎలా చేయాలంటే ఖర్చు లేకుండా కరోనాని కనుక్కోవడం అనేది ఒక మంచి చిట్కా చెప్పారు మీరు ఇప్పుడు మనకు ఉప్పు చేప ఉంటుంది కదా ఆ చేపకు ఉప్పులు రాసి ఎండాకాలం ఎండబెడతారు బయట బిల్డింగ్ మీద ఉప్పు చేపను మనం ఒక నాలుగైదు తీసుకొచ్చి జేవులో పెట్టుకోవాలి జేవులో పెట్టుకొని తిరగాలి అయితే వాసన తెలిసిన వాడు నీకు దూరంగా ఉంటాడు వాసన తెలియని వాడు నీకు దగ్గరగా వస్తాడు ఎవడైతే నీకు దగ్గరగా వచ్చాడో వాడికి కారణం ఉంది అర్థమైందా బాగు అంటే మరి ఉప్పు చేప మీరు సల్మాన్ బిజులు పెట్టుకుంటే ఎవరు తెలియదు గారు వివిధ భార్యలు రియాలిటీ వాళ్ళు లోపల ఎలా తిట్టు తిట్టుకుంటారు ఇప్పుడు సపోజ్ ఫైలెట్ భార్య డాక్టర్ భార్య టీచర్ భార్య ఇది ఎలానో ఒకసారి వివరించండి గురువు గారు రేడియో జాకీ భార్య కూడా చెప్తాను నేను ఎట్లా అంటే పైలెట్ భార్య ఉందనుకో యా అంటది అనమాట ఓహో నువ్వు మరి నా దగ్గర అంత ఎగరకు నువ్వు బయట ఎక్కడన్నా ఎగురు కానీ నువ్వు నా దగ్గర ఎగరకు అని చెప్పేసి అంటదనమాట అలాగే డాక్టర్ భార్య ఏమంటది అంటే ఎవరి రోగం ఎలా కుదుర్చాలో నాకు బాగా తెలుసు మీరు నాకు ఏం చెప్పొద్దండి నాకు అన్నీ తెలుసు నీ రోగం ఎలా కుదుర్చాలో కూడా నాకు బాగా తెలుసు అంటదన్నమాట అలాగే టీచర్ భార్య అంటదనమాట నువ్వు ఎవరెవరికో క్లాస్ బీక్తానో నువ్వు నాకు క్లాస్ బీకాలని చెప్పేసి నువ్వు అనుకోకు అని చెప్పేసి ఏమంటుంటుంది జడ్జి భార్య ఏమంటుంది అంటే ఇది చెప్పడానికి వాయిదాలు ఎందుకండి నేను చెప్పిందే ఫైనల్ మీరు నాకు సారీ కొనిస్తారా కోనియరా మీరు వాయిదా పద్ధతులు నా దగ్గర మీరు బయట కోర్టులు చేసినట్టు నా దగ్గర నడవదు అని చెప్పేసి ఆమె చెప్తాదనమాట జడ్జి భార్య అలాగే న్యాయవాది భార్య ఏమంటుంది అంటే ఆధారాలు కనుక నా దగ్గరికి రావాలి అప్పుడు నీ సంగతి ఉంటుంది నువ్వు ఎవరెవరితోటి నువ్వు ఏం చేసినావు అనే ఆధారాలు నాకు రావాలి అప్పుడు చెప్తే నీ సంగతి అంటది మరి యాక్టర్ బార్య గురుగారు యాక్టర్ బారి ఏమంటదంటే ఈ మాత్రం యాక్టింగ్ మాకు కూడా వచ్చు అబ్బో పర్ఫార్మెన్స్ చూడు ఏం చేస్తండో ఇంట్లో నోవే అన్ని నాటకాలై పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ బార్య గురుగారు ఇంజనీర్ బారి ఏమంటదంటే ఏమండి ప్లాన్స్ మీకు కూడా కాదండి మాకు కూడా వచ్చు అంటదన్నమాట రేడియో జాకీ సారీ రేడియో రేడియో అంటే నీ పాటలు బయట వాడుకో ఇంట్లో కాదు అంటే నీ పాటలు బాత్రూమ్ లో వాడుకో ఇంట్లో వాడకు నువ్వు నా దగ్గర అన్నమాట మనం రేడియో జాకి మంచిగా చెప్పుకోవాలి మనం 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 మంచిగా చెప్పుకోవాలి బయటకు వెళ్తా లేరు సపోజ్ ఫంక్షన్ లేడీస్ కానీ వాళ్ళందరూ పార్టీ ఫ్యామిలీ పార్టీ సపోజ్ ఫ్యామిలీ పార్టీకి వెళ్తలేరు కదా ఒక్కొక్కల బాధ ఎలా ఉంటది ఇప్పుడు సపోజ్ కోక విలాపం దాని గురించి వివరించండి దర్పణ విలాపం దాని గురించి చెప్పండి సౌందర్య విలాపం అలసి సొలసిన విలాపం ఈ విలాపాల గురించి కొన్ని వివరించి చెప్పండి గురువు గారు ఎంత టైం చేసుకోండి ఈ విలాపాల గురించి మనము కొంచెం వివరంగా చెప్పాలి అలాగే విరామం తర్వాత చెప్పాలి కొంచెం విరామం తీసుకుందాం

మనము ముందు కూడా చాలా వరకు మనం మాట్లాడుకున్నాం పుష్ప విలాపం ఏంటంటే అవి వాటిని కోస్తూ వాటిని కోస్తున్నారు మా ప్రాణం పోతుంది అన్నప్పుడు అలాగే సరదాగా ఈ కోకా విలాపం అంటే శారీ విలాపం ఎలా ఉంటుందంటే ఇంకెక్కడి ఫంక్షన్లు అండి అంటే శారీ మాట్లాడితే ఎలా ఉంటుంది ఇంకెక్కడి ఫంక్షన్లు అండి నెల రోజులైంది కొత్త చీరలు గట్టి నిన్న బీరువాలో నుండి ఒకటే నీళ్లు నీళ్లు వస్తున్నాయండి ఏంటబ్బా అని చూస్తే కట్టేవాళ్ళు లేక నిరాదరణకు గురై కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాయండి ఆ చీరలు ఎందుకండి మనం కట్టుకోకపోతే ఆ చీర ఎందుకండి అని చెప్పేసి పాపం ఆ శారీస్ అవి అలా ఏడుస్తూ ఉంటాయి అలాగే దర్పణ విలాపం అందంటే అద్దం కూడా ఏడుస్తూ ఉంది బాధపడుతూ ఉంది ఏమని తన వైపు ఎవరు చూడట్లేదని చెప్పేసి అద్దం ఆవురావురమని అని చెప్పేసి చూస్తుంది ఎందుకంటే లాక్డౌన్ లాక్డౌన్లో ఎవరు ఎట్లా పడితే అట్లే ఉంటున్నారు అని చెప్పేసి అర్థం కూడా చిన్నబోతుందన్నమాట అలాగే ప్రౌ ప పౌడర్లు క్రీములు పర్ఫ్యూమ్లు ఇక మాతోటి ఏం పని పని లేదులే అని చెప్పేసి మూతి మూడ్చుకొని తిప్పుకుంటూ ఉన్నాయి ఇది సౌందర్య విలాపం ఎందుకంటే ఇప్పుడు పౌడర్లు రాసుకోవాల్సిన అవసరం లేదు క్రీములు రాసుకోవాల్సిన అవసరం లేదు పర్ఫ్యూమ్లు కొట్టాల్సిన అవసరం లేదు ఎట్లా ఒకట్లా అలాగే అలసి సొలసినటువంటి విలాపం ఏంటంటే మార్చి మార్చి వేసి ఉతికి ఉతికి చంపుతున్నారని చెప్పేసి నైటీల సంఘం అధ్యక్షులు ధర్నా చేయడానికి పావులు కదుపుతుంది ఎందుకంటే కట్టిన నైటీయే కట్టి అదే తోటి ఇల్లంతా తిరిగి మళ్ళీ దాన్నే ఉతికి మళ్ళీ ఆ నైటీయే కట్టుకొని కొత్త అలాగే చెప్పులు కూడా ఎప్పుడూ విడివిడిగా ఉండే చెప్పులు చాలా రోజుల తర్వాత ఇద్దరు ఒక దగ్గర గడిపే సమయం దొరికిందనమాట రెండు చెప్పులకి మంచి చక్కగా అందుకోసమే ఒక చెప్పు పైన ఒక చెప్పు కింద విడవాల పక్క పక్కన చెప్పు విలాపం అలాగే నిమిషం తీరిక లేకుండా వాడేస్తున్నటువంటి టీవీలు శక్తి వంచన లేకుండా వాటి ఊపిరి దారపోస్తూ మొబైల్స్ మాత్రము వీళ్ళు లాక్డౌన్లో ఎప్పుడు పూర్తవుతుందా ఎప్పుడు మాకు రిలీఫ్ దొరుకుతుందా ఇరవై నాలుగు గంటలు నొక్కి 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 మమ్మల్ని చంపేస్తారు మా బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయినాయి అని చెప్పేసి ఇది సెల్ఫోన్ విలాపం సాంకేతిక విలాపం అంటారు దీన్ని అలాగే యంత్ర విలాపం ఏమిటంటే ఏ వారానికో ఒక్కసారి తీయబోతే మొరాయిస్తున్నటువంటి వాహనాల వైనం ఏంటంటే ఇది యంత్ర విలాపం అర్థమైపోతుందా మామ సో అని చెప్పేసి ఇన్ని రకాల విలాపాలు ఇన్ని రకాల ఇవన్నీ కూడా బాధపడుతూ ఉన్నాయి అన్నమాట కాకుండా మనకే కాకుండా వస్తువులు కూడా బాధ గోషిని భరించలేకపోతున్నాం ఎప్పుడు ఈ వైరస్ మందు అనుకుంటారు మనం ఎప్పుడు విచ్చలవిడిగా తిరుగుతామో విచ్చల లేదు మామ అందుకోసమే మనసు విప్పి మాట్లాడుకోవాలి కానీ మాస్క్ విప్పి మాట్లాడుకోవద్దు మావా ఇందాక బాగుంది గురువు గారు చాలా చక్కగా వివరించారు సాహసం సాహసగా సాగిపోయిన మూవీలో నుంచి ఎవరే ప్రేమ అని మాయ అంది సాంగ్ ప్లే చేయండి మామ డెఫినెట్ గా సాంగ్ ప్లే చేస్తాం మామ నేను కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ పాట ప్లే చేద్దామని రైట్ మామ థ్యాంక్ వెరీ మచ్ బాబా ఐ టేక్ కేర్ వెల్ అలాగే మణికంఠ మణికంఠ చెప్పండి అమ్మా చెప్పండి మణికంఠ కట్టి అమ్మ అవును అవును సిమ్రాన్ సిమ్రాన్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ నీకు ఒక గిఫ్ట్ టైమ్ పర్ ఏం లేదు కాకుండా ఒక ఐదు కిలోమీటర్లు నాన్సాబ్ ఉరుకాలు నువ్వు వద్దులే మా వద్దు అటువంటి అసలు ఏం చేయవు

ధన్యవాదాలు మామ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి వెల్ మామ జెన్మామేస్ చూశారు కదా ఇన్ని రకాల విలాపాలు మనం మనం మాట్లాడుకున్నాం ఓకే అలాగే ఇక కొన్ని అప్డేట్స్ కూడా చెప్పాలి సో అలాగే ఈరోజు ఎస్ వరలక్ష్మి నటి గాయని ఎస్ వరలక్ష్మి గారు మరణించినటువంటి రోజు అలాగే రంగస్థల నటుడు మల్లాది గోపాలకృష్ణ ఈరోజే జన్మించడం జరిగింది ఓకే అలాగే ఇక మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి అంటున్నారు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది అల్పపీడనానికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తర తూర్పు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం మనకు కనబడుతుంది అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు అలాగే ఇక సీతాకోక చిలుకల పోటీలు జరుగుతున్నాయి భారత ప్రభుత్వం త్వరలో జాతీయ సీతాకోక చిలుకను ఎంపిక చేయనుంది దీనికోసం ఎంపిక చేసిన తుది జాబితాలో ఏపీకి చెందినటువంటి మూడు సీతాకోక చిలుకలు స్థానం దక్కించుకోనున్నాయి మొత్తంగా దేశవ్యాప్తంగా ఏడు రకాల సీతాకోక చిలుకలను షార్ట్లిస్ట్ అయ్యాయి ఏపీ నుంచి ఎంపికైన వాటిలో పాపికొండల అటవీ ప్రాంతంలో ఉండే కామన్ జేజేబెల్ ఆరెంజ్ జోకాలిఫ్ అండ్ కామన్ నవాబులు ఉన్నాయి త్వరలో రెండు వేల ఇరవై ఒకటిలో జాతీయ సీతాకోక చిలుకను ప్రకటించనున్నారు అది అందులో నుండి ఏపీ నుండి మూడు వెళ్ళాయి కాబట్టి నాకు తెలిసి ఈ పాపికొండల్లో తిరుగుతున్నటువంటి జేజేబెల్ అనే సీతాకోక చిలక జాతీయ సీతాకోక చిలుకగా రావాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకున్నాం సీతాకో అంటే ఇప్పుడు మన జాతీయ సీతాకోక చిలక అది ఏ కలర్లో ఉంటుంది దాన్ని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు మాత్రం డెఫినెట్గా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా మనకు ఎస్ ఫర్ సుధారణి గారు ఎస్ ఫర్ శంకర్ మామ ఇద్దరు లైన్లో ఉన్నారు ఇద్దరు ఎస్లే ముందుగా ముందుగా అమ్మాయి మాట్లాడతారా ఒక నిమిషం ముందుగా ఆడవాళ్ళు ముందు మాట్లాడారు కాబట్టి శంకర్ మీరు ముందు మాట్లాడము ఆడవాళ్ళు అందమైన ఆడవాళ్ళు ముందు మాట్లాడలేదు కాబట్టి శంకర్ మా మీరు మాట్లాడేటి నమస్తే మా నమస్తే శంకర్ ఎలా ఉన్నారు ఎన్ని రోజులు అయింది మామబ్బా బాబ టూ ఇయర్స్ అయింది అనుకుంటా మీతో మాట్లాడి నిన్న పొ పొలాసా గుర్తు చేస్తారు కాబట్టి నేను చేస్తాం అనుకున్నాను మీకు బిజీ బాగుండేది ఆరే పొలాసా అని యాదయిస్తారు మా నన్ను గుర్తు వేసుకున్న రేటు గుర్తు చేసుకున్నాను నిన్ననే గుర్తొచ్చింది నాకు నిన్ననే గుర్తొచ్చింది మామా నిన్న మీరు నిన్న మీరు అన్నారు కదా నిన్నటి టాపిక్ ఒకసారి చెప్తా నేను చాలా రోజుల తర్వాత మనకు దూరమైన వాళ్ళు కనిపిస్తే ఎట్లా అన్నారు కదా అవును అవును అనంత లక్ష్మి కలిసింది మా మొన్న వెకేషన్లో అనంత లక్ష్మియా ఎవరు అనంత లక్ష్మి అదే సెవెంత్ వరకు నా క్లాస్మెంట్ అనంత లక్ష్మి అని ఆమె అప్పటి నుంచి మొన్న మొన్న వెకేషన్ పోయినప్పుడు ఆమె కనిపించింది ఎక్కడ జగిత్యంలో ఎలా ఉంది అంటే ఆమె నన్ను గుర్తుపట్టింది నేను మాత్రం పట్టలేదు ఎందుకంటే దివ్యమాని మీకు గుర్తుంది కావచ్చు దివ్యమానిలాగే ఉంది ఏర్పడకుండా ఆ వాళ్ళ సారు ఆ పిల్లలు పెద్ద వాళ్ళు వాళ్ళతోటి వచ్చింది కార్లు వచ్చినట్టున్నారు ఆమె గుర్తి శంకర్ ఓకే భలే అనిపించింది మామ నాకు అది నేను షేర్ చేసుకుందాం అనుకున్నా టైం లేకుండే లాస్ట్ లో అది సెవెంత్ వరకు చదివి అంటే మళ్ళీ మాకు అనిపించలే పెళ్లి చేసుకునేదో తెలియదు మొన్ననే అనిపి అనంత లక్ష్మి ఆమె పేరు మిన్న అనంత లక్ష్మి అని కూడా మిన్న పేరు తీసి అనంత నాకు ద్వారా అవును 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 అదే అదే అది షేర్ చేసుకుందాం అని అనుకున్నా తర్వాత ఈరోజు ఈ రోజు ఏంటి మా ఆర్జేల భార్య గురించి చెప్తారు నాకు ఉన్నది మా భార్య అవునా అంటే మీకు ఏంటంటే ఆర్జేలు ఆర్జే విలాపం ఎలా ఉంటుంది చెప్పండి ఏ నేను ఏం చెప్తారు అని అందుకే జాగ్రత్త పాట కానీ అవునా చెప్పింది మీరు నిజమే కదా పాటలు రేడియోలో ఏం పాడకు మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అన్నదా అట్లుండదు నేను ఉచట అంటే సో సరదాగా చెప్పడం స్టార్ట్ చేశాం అనమాట ఈ ఆర్జెల్ అది బట్ డైలీ మీ ఎమ్ సోన్ నైస్ ఆఫ్ యూ మామా తర్వాత తర్వాత ఇప్పుడు మేము ప్రశ్న అడుగుతురుగామ్మా ఏం ప్రశ్న అడిగాను మామా కామారెడ్డిని లో ఎలా రాస్తారు అని అడిగాను అదే కదా అడుగుతురుగా చెప్పనా చెప్పండి ఏం లేదు మామా నా దగ్గర రెండు ఉన్నాయి ఏంటి స్కెచ్ పెన్లు ఒక బ్లూ పెన్ తోటేమో కామా పెట్టిన రెడ్ మార్కర్ తోటేమో డి పెట్టినా కామా రెడ్డి అంటావు అంతేనా వెరీ గుడ్ మామ రాంగ్ ఏ అంటే మీరు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు నేను సైన్ ఆఫ్ చేస్తే అప్పుడు వినండి ఓ ఫోర్ మినిట్స్ తర్వాత ఓకే రైట్ డార్లింగ్ థ్యాంక్ యూ వెల్ మామస్ ఎన్ మోమ్ ఈజ్ మనతో మాట్లాడడానికి సుధా గారు సిద్ధంగా ఉంటున్నారు సుధా గారు నమస్తే అమ్మా సారీ అమ్మా ఏమనుకోవద్దు ఆడవాళ్ళ ముందు మాట్లాడాలంటే మీరు మాట్లాడాలమ్మా మీరు సైలెంట్గా ఉన్నారు శంకర్ గారికి మాట్లాడమంటున్నారు కదా ఆడవాళ్ళనే ఆయనకి మీరే కదా అన్నారు ఓకే చెప్పండి సుధా గారు అయితే మామ ఇవాళ రోజు డే అన్నారు కదా మీకు రోజు ఇద్దామని వచ్చాను ఇష్టం అయితే ఆ రోజు తీసుకోండి నాకు రెడ్ వద్దు వైట్ వద్దు ఎల్లో కలర్ రోజెస్ కావాలి ఎల్లో నేను కూడా అలాగే అనుకున్నాను ఎల్లో ఇద్దాం అనుకున్నాను మీకు ఇస్తున్నాను ఎల్లో కలర్ రోజు నాకు రోజెస్ అంటే చాలా చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం పువ్వులన్నిటిలో కంటే రోజెస్ అంటే చాలా చాలా ఇష్టం అందుకే రోజు గురించే చెప్దాం అని అని వచ్చాను వండర్ఫుల్ మరి ఇస్తున్నారు నాకు రోజు ఏ కలర్ ఇస్తున్నారు ఇక నా దగ్గర మిగిలిన ఆ వైట్ రోజు అయినా ఇక షో కూడా అయిపోయింది ఉన్నాయని వైట్ అంటే ఉన్నాయి రెడ్ అయిపోయినాయి ఆల్రెడీ రెడ్ ఆల్రెడీ అయిపోయినాయి పింక్ది కూడా లేదు రెడ్ అయిపోయింది పింక్ అయిపోయింది కూడా అయిపోయింది ఓన్లీ వైట్ ఉన్నది వైట్ ఉన్నది ఆ రెక్కలు అన్నీ పోయినాయి ఓన్లీ ఒక కట్టు ఉన్నది తీసుకో

చక్కగా తీసుకునే ప్రయత్నం అంటే డాట్ పెట్టి ఆర్ పెడదాం అంటే డాటా సరే అవుతుంది కదా డాక్టర్ మీరు అడిగారు కదా అవన్నీ వచ్చేసాయి ఆన్సర్స్ వచ్చేసాయి సెమ్రాన్ చెప్దాం అనుకున్నాను రెండు సార్లు ఫోన్ చేస్తే అవ్వలేదు అదే మనకి కుదరలేదు టైం కుదరలేదు సెమ్రాన్ అమ్మ సిమ్ కార్డు పట్టుకొని పరిగెత్తున్న హీరోయిన్ సెమ్రాన్ కరెక్ట్ అండి బాగా మంచి ఆన్సర్ పంపించారు మీరు సిమ్రాన్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అండ్ టేక్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు అయిన రేడియోలో ఐదేళ్లలో మోడీ టూర్ల ఖర్చు వస్తే ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ ఐదు వందల పదిహేడు కోట్లు అయిపోయినాయిటండి అన్ని దేశాలు తిరిగాడు మోడీ గారు సో ఐదు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేశాడు బట్ చాలా గ్రేట్ ఈ టూర్లలో ఆయా దేశాలలో భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నట్లు మనకు తెలుస్తోంది మోదీ పర్యటన వల్ల విదేశాలతో భారత్ బంధం మరింత బలపడింది అని చెప్పేసి తెలుస్తుంది అమెరికాలో కూడా ఫుల్ బంధం బలపడింది అందుకోసమే ట్రంప్ ఆమె గెలుస్తున్నాడని చెప్పేసి మనకు ఒక తాజా సమాచారం కూడా మనకు తెలుస్తోంది అనమాట అలాగే భార్య టీవీ చూస్తూ బాదం పప్పు తింటోంది ఎవరు భార్య టీవీ చూస్తూ బాదం పప్పు తింటోంది భర్త అంటున్నాడనమాట బేబీ ఒక్కదాని మీద వింటున్నావు బాదం పప్పు నాకు ఇవ్వు నేను టేస్ట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట సరే అని చెప్పేసి ఆమె చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక బాదం పప్పు తీసి ఇచ్చింది మరీ ఒకటే అంటే ఒకటే ఇస్తావు ఆ బంగారం అని చెప్పేసి అనగానే అన్ని బాదం పప్పులు ఒకటే టేస్ట్ ఉంటాయండి అని మనిషి జీవితంలో ఓర్పు సహనం జాగ్రత్త ఎప్పుడుంటాయో తెలుసా చేపల కూర తినేటప్పుడు

ఓకే బాగుంది గురువుగారు మీ షో అందరు కూడా వస్తున్నారండి అసలు ఎక్కడి నుంచి పట్టుకు ఆ పుస్తకం ఏదో చెప్పండి నాకు కూడా నాకు కూడా ఒకటి చెప్పండి మేడం ఆ పుస్తకం నాకు కూడా చూడాలని ఉంది నిజంగా మామ మీరు ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారనిపిస్తుంది నాకు ఒకసారి మిమ్మల్ని చూసినప్పుడు మీది ఎన్ని కష్టాలు కూడా వచ్చి ఉంటారా ఇంత రన్ చూడేస్తున్నారు ఇంత మందిని ఆకట్టుకుంటున్నారు అనిపిస్తుంది మీకోసం బుట్టతో రోజెస్ తెచ్చాను ఆహా మీరే ఎయిర్ ఫోన్ తీసుకోవాలి బుట్ట నిండా తెచ్చాను బుట్ట బుట్ట మొత్తం ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బుట్ట బుట్ట మొత్తం ఇచ్చేయండి తీసుకోండి నిజంగా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి ఇంకా ఏం సంగతులు ఏమండుతున్నారు ఈ రోజు నైట్ మరి మీ ఆయనకు మీరు ఇప్పుడు చెప్పారు కదా చిన్న చేపలు అన్నారు కదా ఉప్పు చేపల చేపలు కొన్ని దాని జాగ్రత్తగా తినాలని కదా అలాగే ఓర్పు సహనం జాగ్రత్త అవసరం అవునవును ఒకసారి నేను చెప్పి కూడా వేసుకుంటాంటే ఆపలు కూడా తినేదే ముళ్ళు బొచ్చుకుంటాయేమో వాళ్ళ ఆహా ఇట్లా కూడా అనిపిస్తుందా ఆ వెరీ నైస్ వెరీ నైస్ బాగుంది మంచి జోకు చెప్పారు నవ్వుకుంటే నవ్వుకుంటే మంచి జోకు చెప్పేశారు అయితే భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు భార్య అంటుందన్నమాట ఏమండి ఏమండి మీ బర్త్డేకి అద్ద్రిపోయే డ్రెస్ తెచ్చానండి అనగానే థ్యాంక్స్ బంగారం ఏదో ఒకసారి చూపించు అందుకనే ఉండండి వేసుకొని వస్తాను అని చెప్పేసి ఆమె వేసుకొని వచ్చిందట ఏం బంగారం అదిరిపోయే డ్రెస్ తెచ్చానంటే నాకు కాదా నీకా అనుకున్నారు ఓకే సో నల్లి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం అయిపోయింది ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు అవుతుంది నెక్స్ట్ పద్మజయ్ గారు సిద్ధంగా ఉన్నారు పద్మజయ్ గారు ఏంది ఇంకెప్పుడు సైన్ అప్ చేస్తామని చెప్పి కోపంగా చూస్తున్నారు నన్ను సరేనా రేపు మాట్లాడుకుందా రేపు తొందరగా చేయండి నల్లి గారు ఓకే కేర్ వెల్ మామై ఇక మన షోలో సమయం అయిపోయింది ఓకే రేపటి తెల్లారదు మా కార్యక్రమం మరిన్ని బోల్డ్ అన్ని కబుర్లతో మిమ్మల్ని అలరించడానికి మీ మావా మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడనమాట అలాగే సెల్ ఫోన్ రింగ్ టోన్ మార్చినటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం మనం పోరాడాల్సింది కరోనాతో కాదు కంగనాతో అని చెప్పేసి అన్నాడు నాకు ఈరోజు ఏందో నాకు అసలు అర్థం కాదు నాకు పిల్లలు లేరు అని చెప్పేసి ఒక గంట సేపు నేను పిల్లలు లేరు పిల్లలు లేరని గంట సేపు ఏడ్చాను ఆ తర్వాత తెలిసింది అసలు నాకు పెళ్ళే కాలేదు ఓకే ఇక డాట్ ప్లస్ ఆర్ డాట్ ఆర్ ఇస్ పర్ఫెక్ట్ ఆన్సర్ కంగ్రాచ్యులేషన్స్ ప్రసాద్ నలని గారు సుధాకర్ గారు అండ్ అలాగే పూర్ణ గారు వింధ్యా మేడం సో వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించేశారు వాట్సాప్లో ఇంతమంది మెసేజ్ చేస్తూ ఉన్నారు ఐ రియల్ అప్రిషియేట్ యూ ఆల్ ఇంత బాగా మీరు రెస్పాండ్ అవుతున్నారు ఏదన్నా ఫన్నీ క్వశ్చన్కి చాలామందికి రెస్పాండ్ కావాలని ఉంటుంది కానీ టైం దొరకదు కానీ ఇలా మీరు రెస్పాండ్ అవుతున్నారు వాట్సాప్లో ఫన్నీ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టిన వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ పేరు మంచిగా చాలా గర్వంగా చదివేసి వాళ్ళే విన్నర్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేసి వాళ్ళకు ఒక మంచి సాంగ్ కూడా డెడికేట్ చేశాను రేపటి నుండి సరేనా అలాగే భార్య భర్తలు ఇద్దరు కలిసి సాయంత్రం షాపు నుండి బయటకు వస్తుండగా ఒక భిక్షగాడు అంటున్నాడనమాట అమ్మ తల్లే అప్సరసలా ఉన్నావు తల్లే ఒక పది రూపాయలు ధర్మం చేయమ్మా గుడ్డోన్నమ్మా అని చెప్పేసి అనగానే భర్త అంటున్నాడు అనమాట నిజంగా గుడ్డోడేవనే ఇచ్చేయని పదిహేను రూపాయలు ఇచ్చేయన ఇది కాస్త లేట్గా అర్థమైనా బాగుంటుంది చూకు ఓకే అలాగే కామారెడ్డిని ఎలా రాస్తారో కామా పెట్టేసి డి రెడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు ఈ కేస్తే అయిపోద్ది కదా రెడ్ కలర్ తో ఈ రాస్తే అయిపోద్ది కదా రెడ్ కలర్ తో డి ఎందుకు బాగా ఉందా ఆన్సర్ బట్ మీ ఆన్సర్ కూడా పర్ఫెక్ట్ మీకు మీరే పోటీ మీకు మీరే సాటి రేపటి తెల్లారందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే చేద్దాం